సో ఇప్పుడు ఇక్కడ ఏఎంకి ఎంఎక్స్ ఏఎంకి ఎంఎక్స్ కలిపితే ఏఎక్స్ సెగ్మెంట్ వస్తుంది సిఎన్కి ఎన్ఎక్స్ కలిపితే సిఎక్స్ సెగ్మెంట్ వస్తుంది దేర్ఫోర్ ఏఎం ప్లస్ ఎంఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిఎన్ ప్లస్ ఎన్ఎక్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏఎక్స్ ఈక్వల్స్ టు సిఎక్స్ సో ఈ సెగ్మెంట్ మనకి ప్రూవ్ అయిపోయింది ఇది మిడ్ పాయింట్ ఎలాగో మనకు తెలుసు ఈ సెగ్మెంట్ ఎంబీలో నుంచి ఎంఎక్స్ తీసేస్తే మిగిలేదు ఎక్స్బి ఎన్ డీలో నుంచి ఎన్ఎక్స్ తీసేస్తే మిగిలేదు ఎక్స్డి దేర్ ఫోర్ ఎక్స్బి ఈక్వల్స్ టు ఎక్స్డి అనేది ఇలా వస్తుంది ఎక్వేషన్ టూలో నుంచి త్రీ తీసేస్తే వస్తుంది ఎంబీలో నుంచి ఎంఎక్స్ తీసేస్తే ఎక్స్బి సో ఏబీలో ఎన్ని ముక్కలు అయితే ఉన్నాయో ఆ ముక్కలు 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 మనం ప్రూవ్ చేసాము ముక్కల కాంబినేషన్స్ ప్రూవ్ చేసాము అలాగే ఇందులో ఇటు కూడా సో దిస్ ఈజ్ ద టోటల్ ప్రూఫ్ దిస్ ఇస్ అ వెరీ కాంప్లికేటెడ్ అండ్ లెంగ్దీ ప్రాబ్లమ్ అండ్ వీ నీడ్ టు గెట్ ద వెరీ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సేమ్